ఇవాళ మీ అందరికీ కూడా ఒక గొప్ప సాక్ష్యం అయితే నేను చెప్పాలి. ఎందుకనంటే ఫాస్టర్ గారు చెప్పారు, ఇషాక్ ఫాస్టర్ గారు ఏమని చెప్పారు, నన్ను ఎమ్మెల్యే అంటే మా దగ్గరికి ఏదైతే ఈ మార్బుల్ వ్యాపారం చేస్తూ ఉంటే ఆ రోజు వచ్చారు, కలిశారు. కలిసేసరికి అప్పటికే నేను ఒకసారి ఎమ్మెల్యే చేస్తున్నా, మళ్ళీ ఎమ్మెల్యే చేస్తామనే ఆలోచన కానీ పోటీ చేయాలనే ఆలోచన కానీ నాకు లేదు. ఒకసారి చేశాను చాలు, ఇంకా కొన్ని పరిస్థితుల్లో ఇంకా ఆగిపోదాం. అంటే ఆర్థికంగా కానీ నా తండ్రి అనుకోకుండా మరణించడం వల్ల నాకు కుటుంబ బాధ్యతలు ఉండడం బట్టి నేను మళ్ళీ రాజకీయాల్లోకి రాకూడదని చెప్పి నిర్ణయించుకున్నా బలంగా. ఒకరోజు సడన్గా వచ్చారు, అప్పటికి నాకు ఇషాక్ ఫాస్టర్ గారు కూడా పరిచయం లేదు నాకు. ఆ రోజు వచ్చినప్పుడు సడన్గా ఆయన నా ముఖం వంక చూస్తున్నారు. ఆయన ఏ పని మీద వచ్చారు, నన్ను అలాగే చూస్తున్నారు అనుకున్నప్పుడు ఒక 5 నిమిషాలకు ఆయన అన్నారు, మీలో ఒక తేజస్సు ఉంది, తప్పనిసరిగా మీరు చాలా పెద్ద స్థాయికి వెళ్తారు అన్నప్పుడు, సరే ఆయన అన్నట్టుగానే ఆ ఫాస్టర్ గారు అట్లా చెప్తారు లేను, లేదు లేదు మీరు ఖచ్చితంగా మళ్ళీ దేవుడు ఆజ్ఞది రేపొద్దున మీరు ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి పొజిషన్కి అయితే వెళ్తారని చెప్పారు. సరే నేను అప్పుడు లైట్గానే తీసుకున్నా, ఎందుకంటే అప్పటికి నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా, మళ్ళీ పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదు. కానీ అంటే భగవంతుడు మా ఫాస్టర్ గారి ద్వారా, నా ప్రియ మిత్రులు కాదు ప్రియ సోదరులైనా, ఆయన నోటి వెంట ఏదైతే మాట వచ్చిందో అప్పటి వరకు కారు మబ్బులు కమ్ముకుండా ఉన్నాయి. నాకు ప్రవేశం కూడా లేదు, రాజకీయానికి ప్రవేశం లేదు. అప్పటి వరకు వేరే అక్కడ ఎవరినో పెట్టి అక్కడ క్యాండిడేట్ కింద ఎవరో ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద ఉన్నా అవన్నీ కూడా ఆ మబ్బులన్నీ కూడా తొలగిపోయి ఒక దారి ఏర్పడి ఇవాళ ఇక్కడ నుంచుండి ఒక ఎమ్మెల్యే స్థాయిలో మీకు ఒక గొప్ప వాక్యం ఆయన నోటి వెంట, అది ఆయన చెప్పింది కాదు, భగవంతుడు యేసయ్య ఆయన నోటి వెంట మనందరికీ చెప్తున్న మాటలు నేను కూడా వినే ఒక గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ యేసయ్యకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకొక సాక్ష్యం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంతమందికి తెలుసు నా బిడ్డకు ఒక యాక్సిడెంట్ అయింది. ఆ రోజు మొన్న 3 మార్చి నా బిడ్డకు యాక్సిడెంట్ అయింది. నా బిడ్డతో పాటు నా చెల్లెలు కొడుకు ఇద్దరూ కలిసి రాత్రి 9:30-10 గంటలకి కారులో బయటకు వెళ్తే ఎదుర్లంక దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు దురదృష్టవశాత్తు నా చెల్లెలు కొడుకు చనిపోవడం జరిగింది. నా బిడ్డ కూడా ఆ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ 1-2 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. బతుకుతాడని డాక్టర్లు చెప్పలేదు, మేము కూడా బతుకుతాడనే ఒక నమ్మకం కూడా మాకు కూడా లేదు. ఒక దైవ కృప మూలంగా నా బిడ్డ బతికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు అంటే నా ప్రియ సోదరులు నన్ను పలకరించడానికి వచ్చారు, నా బిడ్డను చూడడానికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇషా ఫాస్టర్ గారు వచ్చి నాకు వాడు బతికున్నా ఏదో తెలియని బాధ, ఎందుకనంటే మునుపుట్లా లేడు, గతం మర్చిపోయాడు. కోమలో ఉన్నవాడు గతం తలక తగ్గడం వల్ల గతంలా మాటలు లేవు, గతంలాగా వాడు తిరిగి పరిస్థితి లేదు. ఆ రోజు ఇషాక్ ఫాదర్ గారు ప్రార్థన చేసి ఒకే మాట అన్నారు, డాక్టర్లు అయితే 1 సంవత్సరం పడుతుందన్నారు, మళ్ళీ మీ బిడ్డ మామూలు అవడానికి మినిమం 1 సంవత్సరం పడుతుందన్నారు. ఇషాక్ ఫాదర్ గారు వచ్చి ఆ రోజు ప్రార్థన చేసి ఒకే మాట అన్నారు, 3 నెలల్లో నీ బిడ్డ, 3 నెలలు, 3 నెలల్లో నేను చెప్తున్నా నీ బిడ్డ మళ్ళీ కాలేజీకి వెళ్తాడనంటే నాకైతే జరిగితే బాగుండు అని మనసులో ఉన్నా ఇది ఎలా జరుగుతుంది అని అనిపించింది. కానీ జరిగి తీరింది, 3 నెలలకే నా బిడ్డ, నా బిడ్డ మళ్ళీ కాలేజీకి వెళ్ళి ఇలాగా 3 నెలలలోపే ఇవాళ వెళ్ళి నా బిడ్డ మళ్ళీ నా కళ్ళ ముందు తిరుగుతున్నాడు. దానికి నేను మా సోదరులు ప్రియ సోదరులు ఇషాక్ ఫాదర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన నోటి వెంట ఏదైతే మాట అన్నారో రాబోయే రోజుల్లో కోనసీమలోనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ఏదైతే ఆయన నోటి వెంట మాట వచ్చిందో ఆ దేవుడు అనిపించాడు. ఈయనన్నమాటగా దైవజనులు అన్నమాటగా దేవుడు ఆయన నోటి వెంట మనందరికీ కూడా ఇది ఒక పుణ్యక్షేత్రంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఆయన నోటి వెంట ఏ మాట అన్నా సరే. నేను ఇవాళ చెప్తున్నా మా సోదరులు దైవజనులు ఇషాక్ ఫాస్టర్ గారు నోట్లోంచి వచ్చింది అని అంటే ఖచ్చితంగా దేవుడి మాటగా మనం భావించాలి. ఎందుకంటే నేనే సాక్ష్యం, ఒక సామాన్యుడు ఒక మధ్యతరగతి ఏ రకంగానూ కూడా ఆర్థికంగా ఇవాళ ఎలక్షన్లో నిలబడడానికి కూడా అవకాశం లేని ఒక సామాన్యుణ్ణి ఎమ్మెల్యే చేసిందంటే ఆయన వాక్య బలం, ఆ ధైర్యమే నన్ను ముందుకెళ్ళేలా చేసింది, ఆ ధైర్యమే ఇవాళ నన్ను మళ్ళీ మీ అందరికీ కూడా ఈ సాక్ష్యం చెప్పేలాగా ఒక గొప్ప అవకాశం ఇచ్చిన నా ప్రియమిత్రులు నా సోదరులు దైవజనులు
మా ఇషాక్ ఫాస్టర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా యేసు పుట్టినరోజు శుభాకాంక్షలు, హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాం. వారి బిడ్డను బాగు చేయటం ఏదో ఒక ప్రణాళిక లేకుండా వారిని దేవుడు ఎన్నుకోడు. ఆమెన్. ఇంకొక వాగ్దానం ఉంది, వారు మినిస్టరు క్యాబినెట్లో ఉండి కూడా ఇక్కడికి వస్తారని చూశాను. ఆ రీతిగా కూడా తొందరలో వారు రానై ఉన్నారు. ఆమెన్. చక్కని సాక్ష్యము ఇచ్చి దేవుణ్ణి గనపరిచిన ఎమ్మెల్యే గారు సతీష్ గారికి ప్రత్యేక వందనాలు.